పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులి ఎద్దుపై దాడి చేసి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కుక్కునూరు వేలేరుపాడు ఫారెస్ట్ అధికారులు కట్కూరు అడవిలో ఉన్న ఎద్దు కళేబరాన్ని గుర్తించి పులి అడుగులు గుర్తించారు. ఏలూరుపాడు మండలం కట్కూరు ఎడవెల్లి టేకూరు వేలేరుపాడు మండల ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గత 2 రోజుల క్రితం కుక్కునూరు వేలేరుపాడు మండలం ఫారెస్ట్ అధికారులు ప్రజలకు తెలిపారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం సరిహద్దు అయిన అటవీ ప్రాంతం కుడుములపాడులో పులి ఎద్దుపై దాడి చేసి ఎద్దును చంపింది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో వేలేరుపాడు కుక్కునూరు అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తుండగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం వ్యవసాయ భూమి మీద ఆధారపడిన గిరిజనులు ప్రొద్దున లేస్తే అటవీ బాట పట్టాలని, అడవిలో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నామని తెలిపారు. ఇటువంటి సందర్భంలో సరిహద్దు అడవులలో పులులు సంచరించి పశువులను తింటుండగా ఈ నేపథ్యంలో పులి భయాందోళనలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కుక్కునూరు మండలం ఎస్కోడ గ్రామంలో నేను తెల్లవారుజామున ఒక చిరుతపులి ఆవుని చంపినట్టు గుర్తించడం జరిగింది. ప్రచురించిన సమాచారం మేరకు వచ్చి ఎంతో వెరిఫై చేసాం, చూసాం. అయితే అది దానికి వెటనరీ డాక్టర్ గారు వచ్చి వెరిఫై చేసి అంత చూసి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంకెవ్వలేదు. అయితే దానికి పాదముద్రలు ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో 20-30 ఆవులను చేయడం వలన పాదముద్రలు సరిగ్గా పడలేదు, రాలేదు. ఇంకా మిగతా కూడా ఒకటి మిగతా అన్ని కూడా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి పాదముద్రలు తినడం జరుగుతుంది. హలో, ఇసుకపాడు గ్రామం. గత నైట్ తెల్లారుజామున మా దొడ్లో పడి పెద్ద పులి, ఒక 30 సాల్తీల గుడ్లు ఉన్నాయి. అందులో ఒక దాన్ని చంపేసి మిగతాయన్నీ పరారైపోయాయి. ఆ చంపిన దాన్ని ఒక 1/4 కిలోమీటర్ దూరంలో లాక్కొని వెళ్ళి చంపింది. దీనికి ఇక్కడ జనాలు మొత్తం భయాందోళనలలో చాలా బాధపడుతున్నారు. పులి అని మాకు 2 పులులు అనేది ఒక అనుమానంగా ఉంది. జాడలు అయితే 2 కనపడుతున్నాయి. అందుకనే జనాలు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు.